సుప్రీం కోర్టు రద్దు చేసిన జీవో నెంబర్ 3ను అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చింతూరు మండల ఆదివాసీ సంఘాలు, అన్ని పార్టీ శ్రేణులు, ఆదివాసీ నాయకులు చింతూరు ఏజెన్సీలో ఉభయ రాష్ట్రాల జంక్షన్ చట్టి వద్ద బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జీవో నెంబర్ 3ను రద్దుపై రివ్యూ పిటిషన్ వేయాలని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పునరుద్ధరణ చేయని పక్షంలో పరిస్థితి తీవ్రతకు మించి పోరాటాలు కొనసాగించడం జరుగుతాయని హెచ్చరించారు. ఎటువంటి పరిస్థితులనైనా మా యొక్క గిరిజన ప్రాంతాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం చేతిలోనే ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి జల్లి నరేష్ మరియు ఆదివాసీ సీనియర్ నాయకులు సీసం సురేష్, సోడే నారాయణ, పండ కృష్ణయ్య, కురసం సుబ్బారావు, చిచ్చడి మురళి, మానే ప్రవీణ్, బొగ్గ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో 5వ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీ సర్వ హక్కులున్నాయి. ముందు హక్కులని పూర్తి స్థాయిలో ఆదివాసీ సమాజానికి అమలు దిశగా చేరే దిశగా చేయండి ప్రభుత్వాలు. కానీ ఈ పాలకులు ఎవరి స్వార్థం కోసం, లేకపోతే వాళ్ళ పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకుల స్వార్థం కోసం చేసినట్టు కనబడుతూ ఉంది. కాబట్టి గతంలో మనం చూసాం, మన 371D ఉంది, 371D ఉంది కాశ్మీర్ విషయం, మన మొన్న లాస్ట్ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు ఉంది, ఈ మధ్యలో అటువకుల చట్టకి మరి చట్టం ఉంది. ఈ మూడు అంశాలు మన కళ్ళ ముందు, జీవో నెంబర్ 3 ముందు జరిగాయి. ఈ అన్నింటిలో కూడా ఆదివాసీలకు వ్యతిరేకంగా, ఆదివాసీ సమాజానికి 6వ షెడ్యూల్ కానీ, 5వ షెడ్యూల్ కానీ ఇవన్నీ వ్యతిరేకంగా ప్రాలకులు చేసినటువంటి నగ్న సత్యాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల చిత్తశుద్ధితోటి పనిచేయాలని, ఏవైతే రాజ్ అంబేద్కర్ కల్పించబడ్డ రాజ్యాంగబద్ధ ఫలాలు, రాజ్యాంగం లిఖించబడ్డ యొక్క చట్టాలని తూచ తప్పకుండా అమలు చేసి ఆదివాసులు అందే విధంగా చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల జేఏసీ ముక్తఘంటంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.